పాయింట్ల కేటాయింపు విధానంలో ఐసీసీ మార్పులు చేయడంతో టెస్టు ఛాంపియన్షిప్లో టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది భారత్ను వెనక్కి నెడుతూ ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకుంది కరోనా మహమ్మారి కారణంగా కొన్ని సిరీసులు జరగని నేపథ్యంలో కుంబ్లె నేతృత్వంలోని క్రికెట్ కమిటీ సూచనల ప్రకారం పాయింట్ల విధానాన్ని ఐసీసీ మార్చింది కరోనా మహమ్మారి కారణంగా ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్లో సగం కన్నా కాస్త తక్కువ మ్యాచ్లు జరిగాయి ముగింపు తేదీ నాటికి ఎనభై ఐదు శాతం మ్యాచ్లే పూర్తవుతాయి ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం జట్ల స్థానాలను నిర్ణయించడం కోసం పాయింట్లను పరిగణలోకి తీసుకునేవారు ఇప్పుడు సంపాదించిన పాయింట్ల శాతం ఆధారంగా జట్లకు ర్యాంకులు కేటాయిస్తారు ఐసీసీ క్రికెట్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీలు రెండు ఈ కొత్త విధానానికి మద్దతు పలికాయి తమ తప్పు లేకున్నా పూర్తి మ్యాచ్లు ఆడలేకపోయిన జట్లకు నష్టం జరగదని ఐసీసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మను సాహ్ని చెప్పాడు షెడ్యూల్ ప్రకారమే వచ్చే ఏడాది జూన్లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపాడు ఇంతకుముందు నిబంధనల ప్రకారం ఏదైనా కారణం వల్ల మ్యాచ్ జరగపోతే ఆ మ్యాచ్ను డ్రాగా పరిగణించి రెండు జట్లకు సమానంగా పాయింట్లు పంచేవాళ్లు కరోనా నేపథ్యంలో ఈ నిబంధన వల్ల కొన్ని జట్లకు ఆయాచితం లబ్ధి చేకూరుతుందని భావించిన ఐసీసీ అలాంటి మ్యాచ్లను పాయింట్ల కేటాయింపులో పరిగణలోకి తీసుకోరాదని నిర్ణయించింది కొత్త పాయింట్ల విధానం ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది ఇప్పటి వరకు మొత్తం పాయింట్లతో ఛాంపియన్షిప్లో భారత్ ముందుండగా పాయింట్ల శాతాన్ని లెక్కలోకి తీసుకోవడం వల్ల కంగారు జట్టు మొదటి స్థానానికి వచ్చింది మూడు సిరీస్లో ఏడు విజయాలు రెండు ఓటములు ఒక డ్రాతో మొత్తం మూడు వందల అరవై పాయింట్ల నుంచి రెండు వందల తొంభై ఆరు పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా ఎనభై రెండు పాయింట్ రెండు శాతంతో అగ్రస్థానంలో ఉంది నాలుగు సిరీస్లో ఏడు విజయాలు రెండు ఓటములు సున్నా డ్రాతో నాలుగు వందల ఎనభై పాయింట్లకు గాను మూడు వందల అరవై పాయింట్లు సంపాదించిన భారత్ డెబ్బై ఐదు శాతంతో రెండో స్థానంలో ఉంది అరవై శాతంతో ఇంగ్లాండ్ మూడో స్థానంలో యాభై శాతంతో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉన్నాయి